హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో ద్వారా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ASO కొరకు ప్రిపేర్ అయ్యే వారి కొరకు స్టాటిస్టిక్స్ సబ్జెక్టులో టైమ్ సిరీస్ కాల శ్రేణుల్లో కంటిన్యూషన్ వీడియో ప్రవృత్తిని కొలిచే పద్ధతులు మెజర్మెంట్ ఆఫ్ ట్రెండ్ అందించడం జరుగుతుంది. ఈ ప్రవృత్తిని కొలవడానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటండి అంటే, ఒకటి ప్రవృత్తి లక్షణాలను అధ్యయనం చేయడం, అనగా ప్రవృత్తి ఏ దిశలో మార్పు చెందుతుందో పరిశీలించడం. రెండు, ప్రవృత్తిని తొలగించి కాలశ్రేణులను ప్రభావితం చేసే మిగతా అంశాలను విశ్లేషణ చేయడం. మరి ఇలాంటి సందర్భంలో కనుక తీసుకున్నట్లయితే, ఈ ప్రవృత్తిని కొలవడానికి సాధారణంగా 4 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి సరస వక్రరేఖ పద్ధతి, దీనిని ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ అంటారు. రెండు అర్ధ మాధ్యమాల పద్ధతి, సెమీ యావరేజ్ మెథడ్. మూడు చలిత మాధ్యమాల పద్ధతి, మూవింగ్ యావరేజ్ మెథడ్. నాలుగు కనిష్ట వర్గాల పద్ధతి, మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. వీటి నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. మరి సరస వక్రరేఖ పద్ధతి, ఫ్రీ హ్యాండ్ కర్వ్ అంటే ఏంటంటే, దీర్ఘకాల ప్రవృత్తిని అధ్యయనం చేసే పద్ధతుల్లో ఇది సులువైనది. ఈ పద్ధతి ప్రకారం ఇచ్చిన దత్తాంశాన్ని గ్రాఫ్ కాగితంపై గుర్తించి వక్రరేఖ గీయడం జరుగుతుంది. దీర్ఘకాలిక ప్రవృత్తికి ప్రాతినిధ్యం వహించే ఒక సరళ రేఖ లేదా ఒక వక్రరేఖను అన్ని బిందువుల ద్వారా పోయేటట్లు గీయాలి. నిర్దిష్ట సూత్రం అంటూ ఏమీ దీనికి ఉండడం జరగదు. కాబట్టి గణాంకవేత్త ప్రవృత్తిని సూచించే రేఖను నిష్పాక్షికంగా గీయవలసి ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో దీనిలో ఉన్నటువంటి లాభాలు పరిమితులు కనుక తీసుకున్నట్లయితే, లాభాలలో మొదటిది ప్రవృత్తిని అంచనా వేసే పద్ధతుల్లో ఈ పద్ధతి సులువైనది. ఎలాంటి దత్తాంశానికైనా ఈ పద్ధతి వర్తింప చేయవచ్చు. దీనివలన కాలయాపన జరగడం అంటూ ఉండదు. రెండు దత్తాంశాన్ని గ్రాఫ్ కాగితంపై బిందు రూపంగా చూపించగానే ప్రవృత్తికి సంబంధించిన గణితీయ నమూనాను స్థూలంగా అవగాహన చేసుకోవచ్చు. మూడు ఈ పద్ధతిలో ప్రవృత్తిని అధ్యయనం చేయడానికి ఎలాంటి గణనల ఆవశ్యకత అవసరం లేదు. మరి అయినప్పటికీ కూడా దీంట్లో కూడా పరిమితులు ఉన్నాయి. అవి ఏంటండి అంటే, ఒకటి ప్రవృత్తి రేఖను సంధానం చేయడంలో గణాంకవేత్త వ్యక్తిగత నిర్ణయానికి ప్రాముఖ్యత ఉన్నది, కావున వారు పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తే ప్రవృత్తి విలువను ఖచ్చితంగా గణన చేయడం సాధ్యం కాదు. రెండు ఈ పద్ధతి ద్వారా ప్రవృత్తి విలువలను బహిర్వేషణం చేయటం వలన ప్రమాదకరమైన విలువలు ఏర్పడవచ్చు. వక్రరేఖ వాలులో ఏమాత్రం వ్యత్యాసం ఉన్నా ప్రవృత్తి విలువలు అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రెండవది కనుక తీసుకున్నట్లయితే, అర్ధ మాధ్యమాల పద్ధతి, సెమీ యావరేజ్ మెథడ్. ఈ పద్ధతి ప్రకారం ప్రవృత్తి విలువను గణన చేయడానికి ప్రవృత్తి రేఖను సంధానించడానికి దత్తాంశంలో ఇవ్వబడిన సంవత్సరాలను రెండు భాగాలుగా విభజించడం జరుగుతుంది. రెండు సమభాగాలుగా విభజించే అవకాశం లేనప్పుడు మధ్య సంవత్సరాన్ని వదిలివేయవలసి ఉంటుంది. సంవత్సరాలు బేసి సంఖ్యలో ఉన్నట్లయితే మొదటి సగభాగం సగటును బేసి సంఖ్యల మధ్య సంవత్సరానికి అనుగుణంగా మొదటి బిందువును గుర్తించాలి. రెండవ సగభాగం సగటును కనుగొని మధ్యకాలానికి ఎదురుగా రెండవ బిందువును కలుపుతూ గీసే వక్రరేఖని ప్రవృత్తి రేఖ అని పిలవడం జరుగుతుంది. అంచనా వేయవలసిన సంవత్సరం ఆధారంగా ఈ ప్రవృత్తి రేఖను పొడిగించి విలువను భవిష్యత్ కాలానికి అంచనా వేస్తారు. దత్తాంశాన్ని విభజించగా ఏర్పడిన భాగాలు బేసి సంఖ్యలో కాకుండా సరి సంఖ్యలో ఏర్పడితే మధ్యస్థంగా ఉండే ఈ రెండు సంవత్సరాల మధ్య కాలానికి ఎదురుగా సగటు విలువను గుర్తించాలి. ఉదాహరణకి 8 సంవత్సరాల సమాచారం తీసుకున్నప్పుడు మొదటి భాగంలో 4 సంవత్సరాలు, రెండవ భాగంలో 4 సంవత్సరాలు ఏర్పడడం జరుగుతుంది. ఈ రెండు భాగాల సగటు విలువను విడిగా 2వ 3వ సంవత్సరాల మధ్య కాలాన్ని గుర్తించవలసి ఉంటుంది. మరి దీంట్లో ఉండేటువంటి లాభాలు కనుక తీసుకున్నట్లయితే,
ఒకటి, చలిత మాధ్యమాల పద్ధతి కనిష్ట వర్గాల పద్ధతి కన్నా ఈ పద్ధతిని అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది. రెండు, ప్రవృత్తి రేఖను గీచే ఏ పరిశీలకుడైనా ఒకే ప్రవృత్తి రేఖ సంధానం చేస్తారు. ప్రవృత్తి రేఖలో ఎలాంటి మార్పు కనిపించడం జరగదు. మరి అదేవిధంగా దీంట్లో కనుక పరిమితులు కనుక తీసుకున్నట్లయితే, ఒకటి, ఈ పద్ధతి దత్తాంశంలోని చలరాశుల మధ్య సరళ రేఖా సంబంధం ఉండదనే పరికల్పన మీద ఆధారపడి ఉంటుంది. రెండు, అంక మాధ్యమం విలువ అంత్య విలువల మీద ఆధారపడి ఉంటుంది. గణన చేసే అంక అర్ధ మాధ్యమ విలువ కూడా వాటి మీద ఆధారపడడం జరుగుతుంది. కావున ప్రవృత్తి రేఖ నిజమైన పెరుగుదల తగ్గుదల సూచించదు. మూడు, దత్తాంశంలో చలరాశుల విలువలు హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని ప్రవృత్తి రేఖ వివరంగా చూపించలేదు. దత్తాంశంలోని ఈ హెచ్చు తగ్గుల వల్ల చక్రీయ విచలనాలను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. నాలుగు, దత్తాంశాన్ని రెండు సమభాగాలుగా విభజించినప్పుడు కొన్ని సందర్భాల్లో సమానంగా విభజించుటకై మధ్య సంవత్సరాన్ని వదిలివేస్తాము. తత్ఫలితంగా ఆ ప్రభావం ప్రవృత్తి రేఖలో చూపించలేము. మరి నెక్స్ట్ పద్ధతి కనుక తీసుకున్నట్లయితే, చలిత మాధ్యమాల పద్ధతి, మూవింగ్ యావరేజెస్ మెథడ్. ఈ పద్ధతి ద్వారా దత్తాంశంలోని విచరణాలను తొలగించడానికి చలిత మాధ్యమాలను గణన చేస్తారు. కాలశ్రేణిలోని ప్రేక్షిత విలువలలో ఒక్కొక్కసారి కొన్ని ప్రేక్షిత విలువల చొప్పున ఒక క్రమంలో తీసుకొని వాటి అంక మాధ్యమాలను ఒక శ్రేణిలో రాస్తే వచ్చే శ్రేణులనే చలిత మాధ్యమాల శ్రేణులు అంటారు. ఈ శ్రేణిలోని ప్రతి విలువను చలిత మాధ్యమం అని వ్యవహరిస్తారు. కావున చలిత మాధ్యమాలను గణన చేయడానికి చలిత మధ్యమ కాలాన్ని నిర్ణయించాలి. అయితే చలిత మధ్యమ కాలం దత్తాంశ స్వభావంను బట్టి ఉంటుంది. ఎంపిక చేసిన కాలం కాలచక్ర వ్యవధితో సరిపోవలసి ఉంటుంది. సాధారణంగా చలిత మాధ్యమాలు 3, 5, 7, 9 సంవత్సరాలుగా తీసుకోవడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో సరి సంఖ్యలు 4, 6, 8 కూడా చలిత మాధ్యమాలుగా ఎంపిక చేస్తారు. కాబట్టి చలిత మాధ్యమాలను బేసిస్ సంఖ్యల సంవత్సరాలు, సరి సంఖ్యల సంవత్సరాలతో గణన చేయవచ్చు. మరి బేసిస్ సంఖ్యలు అనేవి కనుక తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటాయంటే, చలిత మాధ్యమాల కాలం బేసి సంఖ్యలు అయినట్లయితే ఆ అంశాల అంక మాధ్యమను మధ్యకాలానికి ఎదురుగా రాయాలి. మరి ఇక్కడ 3 సంవత్సరాల కాలంగా తీసుకుంటే, 1, మొదటి 3 సంవత్సరాల మొత్తం విలువను కనుగొని మధ్యమ కాలం ఎదురుగా విలువను చూపించాలి. 2, మొదటి సంవత్సరం విలువను వదిలివేసి తర్వాత 3 సంవత్సరాల మొత్తం విలువను కనుగొని ఆ 3 సంవత్సరాల మధ్యమ కాలంకి ఎదురుగా చూపెట్టాలి. తదుపరి, ఈ విధంగా ఒక్కొక్క సంవత్సరం విలువను వదిలివేస్తూ చివరి 3 సంవత్సరాల మొత్తం కనుక్కునే వరకు చలిత విలువలను గణన చేయాలి. చివరగా 3 సంవత్సరాల మొత్తం 3తో భాగిస్తే వచ్చే విలువలే చలిత మాధ్యమాలు. మరి ఈ చలిత మాధ్యమాలు సరి సంఖ్యల సంవత్సరాలు అయితే, అంటే 2, 4, 6, 8 వంటి వాటి తీసుకున్నప్పుడు ఏ విధంగా, మరి ఇక్కడ 4 సంవత్సరాలు కనుక తీసుకున్నట్లయితే, మొదటగా మొదటి 4 సంవత్సరాల విలువను మొత్తం కూడి ఆ విలువను 2, 3 సంవత్సరాలకు మధ్యస్థంగా చూపెట్టాలి. తదుపరి, మొదటి సంవత్సరం విలువను వదిలివేసి తర్వాత 4 సంవత్సరాల మొత్తం కనుగొని, అనగా 2, 3, 4, 5 సంవత్సరాల విలువను కూడి 3, 4 సంవత్సరాలకు మధ్యస్థంగా చూపెట్టాలి. ఆ తదుపరి, ఈ విధంగా చివరి సంవత్సరం విలువ తీసుకునే వరకు ఒక్కొక్క సంవత్సరం వదిలివేస్తూ 4 సంవత్సరాల సంకలన విలువను గణన చేయాలి. తర్వాత మొదటి 4 సంవత్సరాల 2 మొత్తాల కూడి 3వ సంవత్సరానికి ఎదురుగా చూపెట్టాలి. నెక్స్ట్, మొదటి 4 సంవత్సరాల చలిత మాధ్యమం మొత్తమును వదిలివేసి తర్వాత 2 సంవత్సరాల విలువలను కూడి 4వ సంవత్సరానికి ఎదురుగా చూపెట్టాలి. ఈ విధంగా చివరి 4 సంవత్సరాలు చలిత విలువలను పూర్తి చేసే వరకు ఈ విధానాన్నే పాటించాలి. ఈ 8 సంవత్సరాల చలిత విలువ మొత్తమును 8తో భాగిస్తే చలిత మాధ్యమాలు కనుక్కోవచ్చు.
ఈ చలిత మాధ్యమాల లాభాలు కనుక తీసుకున్నట్లయితే, ఒకటి, ఈ పద్ధతిని అర్థం చేసుకోవడానికి దత్తాంశంలోని మార్పును సులభంగా అవగాహన చేసుకోవడానికి చాలా తేలికగా ఉంటుంది. రెండు, ఈ పద్ధతి మిగతా పద్ధతుల కంటే మార్పుకు అనుకూలమైనది. దత్తాంశంకు అదనంగా కొన్ని పరిశీలనలు చేరిస్తే అదనంగా కొన్ని విలువలు వస్తాయి. అయితే గణన చేసిన విలువలు ఈ అదనపు విలువల వలన ఏమాత్రం మారవు. మూడు, ఈ పద్ధతి కేవలం ప్రవృత్తిని గణన చేయడానికే కాకుండా ఋతుపవన మార్పులు, చక్రీయ మార్పులు, క్రమరహిత మార్పులు కూడా అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. నాలుగు, కాలశ్రేణుల దత్తాంశంలో చాలా పరిశీలనలు సేకరించినట్లయితే యాదృచ్ఛిక మార్పులను కూడా తొలగించడం సాధ్యమవుతుంది. ఐదు, దత్తాంశ స్వభావం బట్టి చలిత మాధ్యమాల కాలం నిర్ణయించాలి. కాబట్టి గణాంక శాస్త్రవేత్త పక్షపాత వైఖరికి అవకాశం ఉండదు. మరి అదేవిధంగా పరిమితులు కూడా తీసుకున్నట్లయితే, ఈ ఒకటి, ఈ పద్ధతి ద్వారా భవిష్యత్తు కాలానికి విలువను అంచనా వేయలేము. రెండు, దత్తాంశంలోని అన్ని సంవత్సరాలకు ప్రవృత్తి విలువలను గణన చేయలేము. మూడు, చలిత మాధ్యమ ఆవర్తన కాల నిర్ణయం గణాంక శాస్త్రజ్ఞుడి పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. నాలుగు, ఒక కాలచక్ర గతి వ్యవధి మారుతున్నప్పుడు ఈ పద్ధతి అనుకున్న ఫలితాలను సాధించలేదు. ఐదు, దత్తాంశంలోని చలరాశుల విపరీత విలువలు చలిత మాధ్యమాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఆరు, యాదృచ్ఛిక మార్పులను ఈ పద్ధతి పూర్తిగా తొలగించలేదు. చివరగా కనిష్ట వర్గాల పద్ధతి, లీస్ట్ స్క్వేర్స్ మెథడ్. ఇది చాలా కీలకమండి. ప్రవృత్తి విలువలను గణన చేయడానికి ఉపయోగించే పద్ధతిలో అత్యంత ప్రాముఖ్యమైనది కనిష్ట వర్గాల పద్ధతిలో బీజీఎస్ సూత్రాలను ఉపయోగించి ప్రవృత్తిని కనుక్కోవచ్చు. ఈ పద్ధతి ద్వారా నిర్మించిన ప్రవృత్తి రేఖను శ్రేష్టమైన రేఖ అని వ్యవహరిస్తారు. ఈ శ్రేష్టమైన రేఖకు ఇరువైపులో ఉన్న ధనాత్మక రుణాత్మక విచలనాల మొత్తం సున్నాకు సమానంగా ఉంటుంది. అంటే దత్తాంశంలోని చలరాశుల విలువల నుండి గణన చేసిన ప్రవృత్తి విలువలను తీసివేయగా వచ్చు విలువల మొత్తం శూన్యం అవుతుంది. ఎలా అంటే, సిగ్మా వై మైనస్ వైసీ ఈజ్ ఈక్వల్ జీరో. శ్రేష్టమైన రేఖ నుండి గణన చేసిన విచలనాల వర్గాల నిమిత్తం సిగ్మా వై మైనస్ వైసీ హోల్ స్క్వేర్ కనిష్టంగా ఉంటుంది. కావున దీన్ని కనిష్ట వర్గాల పద్ధతి అని పిలవడం జరుగుతుంది. ఇందుకు సూత్రం ఏ విధంగా ఉంటుంది అంటే, వైసీ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బిఎక్స్. అంటే వైసీ ఈజ్ ఈక్వల్ గణన చేసిన వై విలువ, ఏ ఈజ్ ఈక్వల్ వై విలువల అంక మాధ్యమం, బి మార్పు రేటు. ఏబి విలువలను గణన చేయుటకు సిగ్మా వై ఈజ్ ఈక్వల్ ఎన్ఏ ప్లస్ బి సిగ్మా ఎక్స్. సిగ్మా ఎక్స్వై ఈజ్ ఈక్వల్ ఏ సిగ్మా ఎక్స్ ప్లస్ బి సిగ్మా ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే దత్తాంశంలోని మధ్య సంవత్సరంను మూల సంవత్సరంగా తీసుకోవాలి. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ సిగ్మా వై బై ఎన్, బి ఈజ్ ఈక్వల్ ఎక్స్వై బై ఎక్స్ స్క్వేర్గా గణన చేయాలి. అందుకు పాటించే విధానం కనుక తీసుకున్నట్లయితే, దత్తాంశంలోని వివిధ కాలానికి సంబంధించిన విలువలను వైగా గుర్తించాలి. దత్తాంశంలోని సంవత్సరాల మధ్య సంవత్సరాన్ని మూల సంవత్సరంగా ఎంపిక చేసుకొని ఇచ్చిన కాలానికి విచలనాలు అంటే ఎక్స్ కనుక్కోవాలి. కాల విచలనాలను వర్గాలు చేయాలి. వీటి సంకలనమే సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఇచ్చినటువంటి వై విలువల ఎక్స్ శ్రేణి విచలనాలతో గుణించగా వచ్చు మొత్తాన్ని సిగ్మా ఎక్స్వైగా తీసుకోవాలి. దత్తాంశంలోని వై విలువల మొత్తాన్ని సిగ్మా వైతో గుర్తించాలి. ప్రవృత్తి సమీకరణాలను ఉపయోగిస్తూ ప్రవృత్తి రేఖలోని ఏబి విలువలను గణన చేయాలి. గణన చేసిన ప్రవృత్తి రేఖ ఆధారంగా ప్రవృత్తి విలువలను కనుక్కోవాలి. అదే వైసి. మరి వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అందించడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.